హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ న్యూస్. కెప్టెన్సీ టాస్క్ లైవ్ లో ఇప్పుడే అయిపోయింది. అందులో అందరికన్నా ముందు గీతునే టాస్క్ కంప్లీట్ చేసింది. గీతు తర్వాత బాలాదిత్య కంప్లీట్ చేశాడు, కానీ గీతు కెప్టెన్ అవ్వలేదు, బాలాదిత్యనే కెప్టెన్ అయ్యాడు. ఎందుకు అంటే గీతు ముందుగా కంప్లీట్ చేసిన తన తొత్తర వల్ల పెట్టాల్సిన నెంబర్ సరిగ్గా పెట్టకుండా రాంగ్ పెట్టింది. సో అందువల్ల డిస్క్వాలిఫై అయ్యి బాలాదిత్య కెప్టెన్ అయ్యాడు. అయితే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత గీతు మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. అవి ఏంటి, అందులో గీతు ఎంతవరకు కరెక్ట్, గీతుది ఎక్కడ తప్పు అన్నది ఇప్పుడు చెప్పుకుందాం. టాస్క్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఎవరైతే కంటెస్టెంట్లు కెప్టెన్సీ కంటెండర్స్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎక్వేరియంలో చేయి పెట్టకుండా నోటితో కీ తీసుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తున్న కంటెండర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కీ కనుక వాళ్ళ దగ్గర ఉన్న బాక్స్కి మ్యాచ్ అయితే బాక్స్ ఓపెన్ చేయొచ్చు, మ్యాచ్ అవ్వకపోతే ఆ కీని తీసుకొచ్చి మళ్ళీ ఆ ఎక్వేరియంలో పడేయాల్సి ఉంటుంది. ఇక్కడ గీతుకి ఆరోగ్య సపోర్ట్ చేస్తుంది. ఆరోగ్య ఒక కీ ఇచ్చినప్పుడు గీతు దానికి మ్యాచ్ అవ్వకపోతే తన ఎక్వేరియంలో కాకుండా పక్క వాళ్ళ ఎక్వేరియంలో పడేసిందంట. ఇది ఎలిగేషన్ నెంబర్ 1. దీన్ని ఆరోగ్య టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాత అందరికి ఒకేసారిగా చెప్పింది, ఇది తనకి నచ్చలేదు అని. తర్వాత ఎలిగేషన్ నెంబర్ 2 ఏంటంటే, బాక్స్ ఓపెన్ అయిన తర్వాత అందులో ఉన్న ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ ని దాని తర్వాత ఉన్న పిట్ లోకి వెళ్ళి కెప్టెన్సీ కంటెండర్స్ వెతకాల్సి వస్తుంది. అక్కడ వెతికినప్పుడు మనమే కాకుండా అందరి కంటెండర్స్ కి సంబంధించిన నెంబర్స్ అందులో ఉంటాయి. అప్పుడు గీతు తనవి కానివి వేరేవి దొరికినప్పుడు చేత్తో పట్టుకొని తన దగ్గరే ఉంచుకుంది. అలా కాకుండా అక్కడ ఇంకో కమ్యూనికేషన్ గ్యాప్ ఏం జరిగింది అంటే, చేత్తోనే కాకుండా తను చెస్ట్ లోపల పెట్టుకుంది అని. సో దీన్ని అక్కడున్న హౌస్మేట్స్ మొత్తం ఖండించారు, అలా ఎలా నువ్వు దాచుకుంటావు అని. గీతు స్ట్రాటజీ ఏంటంటే, నావి దొరకనప్పుడు నేను వేరే వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ గేమ్ డిలే అవుతుంది కాబట్టి, అలాగా నావి ముందు దొరుకుతాయి కాబట్టి అన్నట్టు స్ట్రాటజీ. స్ట్రాటజీ మాత్రం కరెక్టే, మన ఎయిదర్ మనం గెలాలి లేదా పక్కన వాళ్ళ ఆటని డిలే చేయాలి, అప్పుడు మనం ముందుగా గెలచ్చు. స్ట్రాటజీ బాగానే ఉంది, కానీ ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే తను చెస్ట్ లోపల దాచుకోవటం. ఇక్కడ మెరీనా ఫస్ట్ టైం ఈ 5 రోజుల్లో మెరీనా ఇంత గట్టిగా మాట్లాడింది. సో మెరీనా ఏం చెప్పిందంటే, నువ్వు అక్కడ దాచుకున్నావు, మరి ఈ బాయ్స్ ఎవరైనా అక్కడ చేయబడితే నువ్వు ఊరుకుంటావా అని చెప్పి చాలా మంచి పాయింట్ అడిగింది. అమ్మాయిలకు సంబంధించిన విషయంలో ప్రతి సీజన్లోనూ జరుగుతుంది, కానీ కంటెస్టెంట్లు మాత్రం ఇలాంటిది ఏదో ఒకటి చేస్తా ఆడియన్స్ ని వాళ్ళని వాళ్ళు ఇబ్బందికి గురి చేసుకుంటా ఉంటారు. స్ట్రాటజీ కరెక్టే, కానీ అవి దాచుకున్న ప్లేసే రాంగ్, అలా దాచుకోకుండా ఉండాల్సింది. అయితే దీని తర్వాత గీత ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, తన చెస్ట్ దగ్గర దాచుకోలేదని, అది వేరే వాళ్ళకి సంబంధించినవి నేను చేత్తో పట్టుకున్నానని, నాకు సంబంధించినవి మాత్రమే ప్యాంట్కి స్టిచ్ చేసుకున్నాను అని చెప్పి చెప్పింది. ఏదైనా సరే స్ట్రాటజీ అయితే మాత్రం కరెక్టే, కానీ అవి అప్లై చేయాల్సిన విధానం, దాన్ని ఎక్సిక్యూట్ చేయాల్సిన విధానం కూడా బాగుండాలి. ఇక్కడే బాలాదిత్య వచ్చి ఒక పాయింట్ చెప్పాడు, ఏంటంటే తను కూడా తనకు దొరకట్లేదు కాబట్టి వేరే వాళ్ళవి అన్ఇంటెన్షనల్ గా పట్టేసుకున్నానని. అప్పుడు నేహ వచ్చి వేరే వాళ్ళు ఎందుకు పట్టుకున్నా అంటే వదిలేశానని చెప్పి చెప్పాడు. అలాగే బాలాదిత్య ఫెయిర్ గా ఆడాలని గేమ్ అనేది, కానీ తను అప్లై చేసుకున్న స్ట్రాటజీస్ కరెక్టే అని, కాకపోతే మనం ఎలా ఆడతామన్నది మన మీద ఉంటుందని కూడా చెప్పాడు. సో బిగ్ బాస్ హౌస్ లో ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవి, ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళది, ముఖ్యంగా కంటెస్టెంట్లు ఎవరి గేమ్ తప్పట్టకూడదు, దాన్ని ఆడియన్స్ మీద వదిలేయాలి. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఏ కంటెస్టెంట్ గేమ్ కరెక్ట్, ఏ కంటెస్టెంట్ గేమ్ రాంగ్ అని. సో నాకైతే గీతు స్ట్రాటజీస్ మాత్రం బాగా నచ్చాయి, కాకపోతే ఆ ఒక్క ఎక్కడ దాచుకున్న ప్లేస్ ఒకటే రాంగ్, అక్కడ దాచుకోకుండా ఉంటే బాగుండేది. అలాగే గీతుకి తొత్తర ఎక్కువైపోయి అక్కడ నెంబర్ సరిగ్గా చూసుకోకుండా గేమ్ ముందుగా ఫినిష్ చేసినా కూడా తప్పు నెంబర్లు పెట్టడం వల్ల పాపం ఓడిపోయింది. ఇలా ఓడిపోవడమే కాకుండా ఇప్పుడు తన నోటి వల్ల హౌస్మేట్స్ దగ్గర అందరి దగ్గర చెడ్డయింది, ఈ రోజు తను జైలుకి కూడా వెళ్ళబోతుంది. గీతు స్ట్రాటజీస్ కోసం మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి అనాలిసిస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.